మీరు ఆలోచించండి అన్నింటికంటే అనుకూలమైన ప్రదేశం హైదరాబాద్ మీరు నిర్ణయం చేయండి నేను సహకరిస్తాను అప్పుడు వాళ్ళు అడిగారు మీరు ఏమి ఇస్తారు అన్నారు వాళ్ళది లాభాల కోసరం పనిచేసి ఆర్గనైజేషన్ కాదు డబ్బులు ఉండే ఇండస్ట్రీస్ అన్ని పెట్టి నో లాస్ నో ప్రాఫిట్ కింద ఒక ఎన్జీఓ కింద పనిచేయడం కోసరం ముందుకు వచ్చారు నేను ఒకే మాట చెప్పాను వేరే రాష్ట్రాల్లో మీరు చూడండి వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కొని ప్లస్ ఒకటి పెట్టి నాకు పంపించండి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను నా దగ్గర నెగోషియేషన్స్ అవసరం లేదంటే అక్కడ పోయిన అనుభవాలు వేరే నా దగ్గర వచ్చిన అనుభవాలు వేరే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి ఇండియాలో పెట్టవలసిన ప్లేస్ ఏదంటే అది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్లో ఐఎస్బీ పెడతామని ముందుకు వచ్చారు తమిళ్లు నిన్న ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫౌండేషన్ వేశారు నిన్న ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు నన్ను గురించి మాట్లాడకపోవచ్చు నన్ను గురించి గుర్తించకపోవచ్చు నా జాతి కోసరం తెలుగు వారి కోసరం ఆరో చేసిన విషయం ఎప్పుడూ నాకు తృప్తినిస్తుంది ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది హైదరాబాద్లో ఐఎస్పీ ఒక జువెలైతే ఇలాంటి జువెల్స్ని కొన్ని వందల తీసుకొచ్చాం అదే ఆ రోజు వేసినటువంటి జినామ్ వ్యాలీ ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరిని బయోటెక్నాలజీ ద్వారా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడారంటే అది తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల కంటే ముందు చూపించిన చొరవ దూరదృష్టి ఇలాంటివి ఐటీ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా చాలామంది ఐటీ చదువుకొని వివిధ నగరాల్లో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను రైతు కూలీలు రైతులు బాగుపడాలి అదే మరిగా భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది శారీరక కష్టం కంటే మైండ్తో పనిచేస్తే పనులకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను అందుకే ఐటీ ప్రవేశపెట్టాను కాలేజ్ సీట్లో అదే మరి ఉద్యోగాల్లో 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్లు పెట్టాను ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎక్కువ డబ్బులు సంపాదించేది మా చెల్లెళ్ళు సంపాదిస్తున్నారు ఆడబిడ్డలు సంపాదిస్తున్నారు అదే నాకు గర్వ కారణం దీంతో వరకట్న సమస్య పోయింది అదే మరిగా ఆడ మగ అని అంత మనపు డిస్క్రిమినేషన్ ఉండేది పోయింది ఆడవాళ్ళకి గౌరవం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటివన్నీ చేసి ఈరోజు ఒక ఆయుధం ఇస్తే మన పిల్లలకి ప్రపంచం అంతా పోయి ఏ దేశం అంటే మనకు తెలియని దేశాల్లో కూడా అంతవరకు ఎప్పుడు ప్రవేశం లేని దేశాలకు వెళ్ళి ఈరోజు తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు మన నాయకుడు మనకిచ్చింది ఆత్మగౌరవం అవునా కాదా తమిళ్ళు ఎవరికైనా భయపడతారా మీరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచమంతా కూడా తెలుగు వారి సత్తా చూపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విశిష్టత ఆ తర్వాత నేను తీసుకొచ్చింది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయాలనుకున్నాం చేశాం ఆ ఫలితాలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించి రాబోయే 20 సంవత్సరాలకు కావలసిన విషయాలను ముందుగానే ఆలోచించుకొని ప్రజల్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఉంటాం అదే మరిగా విభజన జరిగింది
విభజన జరిగిన తర్వాత అందరూ బాధపడ్డారు. నేను ఒకటి ఆలోచించాను, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం, తెలంగాణ రాష్ట్రం దాని ఫలితాలను అనుభవిస్తా ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని విజన్ 2029 ప్రవేశపెట్టి మనం ముందుకు పోయాం. అందులో ఒక అమరావతి, ఒక్క పైసా ఖర్చు లేకుండా 33,000 ఎకరాల భూమిని సమీకరించింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. నేను అడుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి ఏం పాపం చేసింది అమరావతి? 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపద నాశనం చేసేశారు. అది పోయింది. ఇంకో పక్క పోలవరం, నేను అడుగుతున్నా పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరం, అలాంటి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా కేంద్రం నిధులు పెట్టాలి, చట్టం కూడా ఉంది. అందుకని సోమవారాన్ని పోలవరం చేసుకుని 24 గంటలు కష్టపడి 72% పనులు పూర్తి చేస్తే దుర్మార్గులు వచ్చి రివర్స్ టెండరింగ్ అని కడాన డయాఫామ్ వాళ్ళు కొట్టుకుని పోయే పరిస్థితికి వచ్చింది. పోలవరంలో అతి కీలకం డయాఫామ్ వాళ్ళు, అది లేకపోతే అక్కడ నీళ్లే ఉండవు. అలాంటి డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు డయాఫామ్ వాళ్ళు కొట్టుకొని పోయి కనీసం ఏమైందో చెప్పలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వం ఉంది. ఈ జగన్ రెడ్డికి డయాఫామ్ వాళ్ళకి తెలుసా, కాఫర్ డ్యామ్ అంటే తెలుసా, కానీ పోలవరం అంటే విశిష్టి తెలుసా? నాకైతే ఇంకా కూడా అర్థం కాల. కానీ దీనివల్ల నష్టపోయింది మనం అవునా కాదా, రాష్ట్ర రైతాంగం అవునా కాదా, భావితరాల భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క చూడండి, రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ రావడానికి కూడా ఆ రోజు పాలసీ కోసం వాజ్పేయి గారితో నేను మలేషియాలో చూసినప్పుడు చెప్పి బీఓటీ ఇవన్నీ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి. ఇంకో పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆరో దోహదం చేశాం. మన రాష్ట్రంలో ఉండే అన్ని రోడ్ల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని, గ్రామాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదని అడుగుతున్నా. 25 కిలోమీటర్ రోడ్లు వేస్తే 2 కిలోమీటర్ రోడ్లు వేశారా మీరు? 30 లక్షల ఇండ్లు కడతామని కట్టింది 3 ఇండ్లు మీరు. మీరు మాకు నీతులు చెప్తున్నారు, రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, గుంతలు పడ్డాయా లేదని అడుగుతున్నా, తట్ట మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది అడిగితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే కేసులు, నీ కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి, దానికి భయపడతామని అడుగుతున్నా. మళ్ళా వర్షాకాలం వస్తూ ఉంది, మళ్ళా రోడ్ల పైన చేపలు పట్టుకోవచ్చు, లేదంటే వరి నారు వేసుకోవచ్చు. ఏం తమ్ముళ్ళు ప్రజలకు బాధ అనిపించలేదా అని రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఎందుకంటే ఈ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి మీరు కూడా అరుస్తున్నారు, మన నాయకులు కూడా. నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, ఎవరికి దక్కని గౌరవం, ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు అందరూ ఇచ్చారు. నా ఆవేదన, నా బాధ ఒకటే, రాష్ట్రం సర్వనాశనం అయింది, అందరూ బాధల్లో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి దశ దిశ నిర్దేశించే సమయం, స్థలం,
ఈ మహానాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు పుట్టినరోజుని మహానాడుగా పేరు పెట్టి మన 420 చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ 420 బ్యాచ్ అంతా పండగ చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఎప్పుడు చెప్పేటువంటి మాటలే ఇంకా నొక్కి ఒక్కానిస్తూ అధికారంలోకి నేను వచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డిని దించేటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలనే నాయకుల్ని నమ్మించడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాదంట. ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలంట. ఈయన ఒక పిలుపునిచ్చాడు. నీ వయసు సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు నీ రాష్ట్రం నుంచి పంపించేటాకి? ఆయన కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నావా? ప్రజలను నమ్ముకొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల ఓటుతో ఎన్నికవ్వాలి, అడ్డదారిని ఎవడోకడో వెన్ను పోటు పొడిచో ఎవడోడు కాళ్లు పట్టుకుని అధికారంలోకి రాకూడదని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని 10 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల తరపున అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ ఎవడో పార్టీ పెడితే వెళ్ళి పంచన చేరి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగలించినటువంటి దొంగ అనుకుంటున్నావా చంద్రబాబు? లేకపోతే నీలాగా 420 గాడు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది కాదు. నువ్వు ఇప్పుడు పండగ చేస్తున్నావు కదా, ఆయన ఎన్టీ రామారావు పుట్టినరోజు అని చెప్పి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు, జామాత దశమగ్రహం అని చెప్పి. అంటే ఏంటి జామాత దశమగ్రహం? 9 గ్రహాలే ఉంటాయి ఈ భూప్రపంచంలో. 9 గ్రహాలే ఉంది. 9వ గ్రహంగా ఇంకో గ్రహం ఉంది, అదే జామాత దశమగ్రహం. 10వ గ్రహం అది. జామాత అంటే అల్లుడు రూపంలో వచ్చినటువంటి శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం వీడు అని చెప్పి ఎన్టీ రామారావు మాటలతో ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసి క్యాసెట్ పేరు జామాత దశమగ్రహం అని పెట్టి నీ బొమ్మేసి నువ్వు పెద్ద నిష్ట దరిద్రుడివి. ఈ రాష్ట్రానికి ఆయనకి పట్టినటువంటి, తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి శనిగాడివి జామాత దశమగ్రహాన్ని అని చెప్పి ఆయన క్యాసెట్ రిలీజ్ చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆయనకి దండలేసి నువ్వు మహానాడు జరపటం అంటే నీకన్నా ఉన్మాది గాని, నీకన్నా నీచుడు గాని, నీకన్నా నిష్ట దరిద్రుడు గాని, నీకన్నా సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి గాని, నీకన్నా అన్ని విడిచేసినటువంటి అధికారమే పరమ పరమావధిగా భావిస్తున్నటువంటి నీలాంటి నీచులకి నీకు ఏ పేరు పెట్టినా కూడా అది తక్కువే. అయితే ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పేరు జామాత దశమగ్రహం కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి అల్లుడు రూపంలో పట్టినటువంటి నిష్ట దరిద్రుడివి. శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహాన్ని నువ్వు. అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం. నిద్రపట్టం రాత్రులు గడిపాయంటే ఎందుకు గడిపావు ఎన్టీఆర్ పేరు వినపడితేనా? నువ్వు కుప్పం వెళ్తే ఎన్టీఆర్ పేరు వినపడితే నీకు నిద్రపట్టదు 4 రోజులు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. 30 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పేరు చెబితే నీ కింద పైన తడుతుంది, నిద్ర పట్టదు. అది నీ కర్మ, నువ్వు చేసినటువంటి ద్రోహం. ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే
నువ్వు నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచి ఆ మూడు అక్షరాలకే చేసినటువంటి ద్రోహమే నీకు నిద్రపట్టనటువంటి రాత్రులు. నువ్వు ఈ రోజు ఇంత నిష్ట దరిద్రుడు లాగా శనిగాడిలాగా జామాత దశమగ్రహం లాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు. ఈ రాష్ట్ర ప్రజలు నీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు. 23 సీట్లు పరిమితం తీసుకొచ్చారు నిన్ను. నువ్వు వద్దురా బాబు శనిగాడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024లో ఎవరినో బయటికి పంపిస్తా ఈ రాష్ట్రాన్ని కాపాడతా. నువ్వెవడ్రా బాబు కాపాడతాక నువ్వు వద్దురా బాబు శనిగాడివి నువ్వు పెద్ద సన్నాసి వెదవ్వే నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్లు సచ్చిని ఎందుకు బతుకున్నావో తెలియదు. అక్కడ పనికిరానటువంటి సన్నాసి గాళ్ళను 10 మంది డయాస్ ఎక్కిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ నువ్వు ఎందుకు బతుకున్నావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. చంపినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మెడబట్టి గైడ్ బయటికి గెంటి ఆయన పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి, ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి, నిన్ను పెట్టుకుని మహానాడు అక్కడ ఆయనకి దండలేంచుకుని ఆయన చనిపోయినా కూడా శనిగాడిలాగా ఆయన చెప్పినట్టే జామాత దశమగ్రహం చనిపోయి 27 సంవత్సరాలు అయినా కూడా ఆయనకు 100వ సంవత్సరం పుట్టినరోజు వచ్చినా కూడా నీ సైన్ అయితే కనుక విరగడవకుండా ఇంకా తిరుగుతానే ఉంది. అందుకే నిన్ను జామాత దశమగ్రహం 9 గ్రహాల కన్నా నీవు చాలా పవర్ఫుల్ శనిగ్రహం గాడివి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు నీకు నామకరణం చేశాడు. అది ఆయన చాలా దూరాలోచనతో చేసినటువంటి వ్యక్తి. జామాత దశమగ్రహం నువ్వు పెద్ద శనిగాడి కన్నా 9 గ్రహాల కన్నా పెద్ద గ్రహానివి. అదేవిధంగా అమలాపురంలో మా దళిత మంత్రి ఇల్లు తాగలెట్టించో, మా బలహీనత వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఇల్లు తాగలెట్టించో. ఎందుకు తగలెట్టారు అల్లిళ్ళు? అదే ముమ్మడివారం సభలో సతీష్ అక్కడ ఉన్నటువంటి మినిస్టరు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేర్లు పెట్టమని చెప్పి ఈ జిల్లాకి అడిగారు వాళ్ళు. కాబట్టి నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిక్కర్ల బ్యాచ్ ఉంది కదా, ఇంకో పార్టీ నిక్కర్ల బ్యాచ్, ఆ నిక్కర్ బ్యాచ్ని పెట్టి మా వాళ్ళ 2 ఇళ్ళు కూడా తగలెట్టించినటువంటి నీచ చరిత్ర నీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళు తగలెట్టించుకున్నాడు అన్నాడు. అందరూ నీకు మళ్ళీ సన్నాసులు ఉంటారా, వెధవులు ఉంటారా, నీకు మళ్ళీ 420 గాళ్ళు ఉంటారా? ఎన్టీ రామారావుని చంపేదా నువ్వు? ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుంది నువ్వు? ఆయన పార్టీని దొంగదానం చేసుకొచ్చింది దొంగవే నువ్వు? మళ్ళీ ఆయన చచ్చిపోయినాక పండగ చేసేటువంటి సన్నాసి నువ్వు? అలాగే మేమే ఇళ్ళు కట్టించి మేమే ఇళ్ళు తగలెట్టించుకుంటామా? పచ్చకామిలు వచ్చినాడికి దేశం అంతా పచ్చగా ఉన్నట్టు.